తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీకి చేసిన సేవలు వీటి మూలంగా నాకు అంటే కొన్ని కారణాల మూలంగా ఇక్కడ రాజకీయంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మనకి కొన్ని సమీకరణాల మూలంగా రాలేదు. దానికి నేను బాధ ఏం పట్టలేదు, ఇప్పటివరకు నాకు బాధ ఏం లేదు. ఎందుకంటే పార్టీ కోసం ఇప్పుడు కూడా టికెట్ ఎవరికి ఇచ్చినా అవకాశం ఎవరికి ఇచ్చినా కానీ పార్టీ పూర్తి స్థాయిలో పనిచేసి పనిచేయించే రోజులు పనిచేయించిన రోజులు కూడా ఉన్నాయి. ఎక్కడ పార్టీ ఏ పని చేస్తే పనిచేయ చెప్పిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు నేను మళ్ళీ ఇన్నాళ్ళు పనిచేసిన తర్వాత ఇంత ఎక్స్పీరియన్స్ ఇంత అనుభవం ఉన్న లీడర్గా నేను చేసిన తర్వాత ఇంకా నేను నామినేటెడ్ పోస్టుల గురించి నేను ఎదురు చూసుకోవాల్సిన అగత్యం నాకు లేదని అనుకుంటున్నాను. నేను ఒక పెద్ద ఆయన నాకు ఫోన్ చేసి నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారు, మీరు మా మీరు కూడా వెళ్ళి కలిస్తే బాగుంటుంది కదంటే నేను ఐఎమ్ నాట్ ఫర్ నామినేటెడ్ పోస్టులు. నేను నామినేటెడ్ పోస్టులు ఏం చేయాలి, ఎలక్టెడ్ పోస్టులు ఎలక్ట్ అవ్వాలి నేను. అది ఈసారి అవకాశం ఇప్పుడు రావాల్సిన అవకాశం మేయర్గా పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఎంత రిజర్వేషన్స్ అన్నీ కూడా కలిసి వస్తున్నాయి కాబట్టి నేను మేయర్గా పోటీ చేసే ఆలోచన నాకు ఉంది అది అని నేను అప్పుడు నాకు మంచి స్నేహితుడైనా ఆయన నాకు చెప్పడం జరిగింది. దాని తగ్గట్టు నేను సంబంధితమైన నాయకులందరితో కూడా మాట్లాడడం జరిగింది. అంతే అప్పుడే బయటపడడం ఎందుకని చెప్పేసి నేను బయట దానికి కొన్ని కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కొన్ని క్లియర్ అవ్వాల్సిన విషయాలు అంటే ఇప్పుడు చెప్పి మీడియాతో చెప్పి విషయాలు కాదు, కొన్ని కొన్ని క్లియర్ అవ్వాల్సిన అవసరం విషయాలు ఉన్నాయి. అవి కూడా ఒక వారం 10 రోజుల్లో అన్ని కూడా క్లారిటీ వచ్చేస్తుంది అనుకుంటున్నాను. క్లారిటీ వచ్చి అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉన్నారు. నాకు ముఖ్యంగా ప్రజలు చాలామంది రాజమండ్రిలో ప్రజలు నన్ను కలిసిన వాళ్ళు అందరూ కూడా మీరు చెయ్యాలి, మీరు చేస్తే బాగుంటుంది, మీరు చాలా కాలంగా మీరు వెనకబడి ఉన్నారు మీరు అని చెప్పడం జరుగుతుంది. నాకు నేను ఏదో స్వాత్కర్ష చెప్పుకుంటే ఉంటుందని అంటుంది నాకు ఉంది నేను చెప్పుకుంటాను. ఏదైనా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు, నాయకుల్లో కూడా ఏకాభిప్రాయం ఉందని నేను అనుకుంటున్నాను. కాబట్టి డెఫినెట్గా ఇఫ్ ఐఎమ్ గివెన్ ఎ ఛాన్స్ డెఫినెట్లీ ఐ వాంట్ టు కంటెస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పుష్కరాల గురించేనే కాదు. అంటే ఇంకో తెలియదు ఇంకోటి ఏంటంటే అదే మీ నువ్వు అంటే ప్రజలు అందరూ అంటున్నారు అది కొంచెం ప్లస్ ఉంది మైనస్ ఉంది నాకు సరే అది టెక్నికల్ గా క్లారిఫికేషన్ కొన్ని రావాలి. అదేం కాదు అదేం కాదు అది అదేం కాదండి అదేం కాదు టెక్నికల్ గా కొన్ని క్లారిఫికేషన్స్ రావాలి. ఇంకోటి ఏంటంటే ఈ రిజర్వేషన్స్ నాకు తెలిసి ఈ నెక్స్ట్ మార్చి వరకు ఉంటాయి, ఈ మళ్ళా మార్చి తర్వాత మళ్ళీ మారిపోద్ది. అప్పుడు ఈ అవకాశం ఉంటుందో లేదో నాకు తెలియదు. ఈ లోపల ఈ నేను చెప్పి టెక్నికల్ క్లారిఫికేషన్స్ అన్ని పూర్తయిన తర్వాత అప్పుడు దీని మీద నిర్ణయం తీసుకోవడం అవకాశం అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే దీని మీద ఒక క్లారిటీ ఇవ్వగలరు. నేను మామూలుగా అది మీరు అడిగారు కూడా చెప్పండి తప్పితేనే అంతేగా లేకపోతే అప్పుడు ఎవరు రాజా అడుగుంటో అంటే నాకు ఇంకా ఈసారి నేను ప్రజల్లోంచి ఎలక్ట్ అవ్వాలి అనుకున్నాను. నామినేటెడ్ పోస్ట్ చేశాను ఇదివరకు, అది చిన్నయో పెద్దయో చేశాను. నాకు ఇచ్చిన పోస్టులకు నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత వచ్చిన వాళ్ళతో చూసుకుంటే నాకు చాలా ఇప్పటికే నాకు మంచి పేరు వస్తుంది, ఆ విషయం మీకు తెలుసు. అది అంటే ఎవరిని విమర్శించడం కాచమా, అది నామినేటెడ్ పోస్ట్ చాలా చేశాం కానీ పార్టీకి మంచి పేరు తీసుకొచ్చాం, పార్టీకి చేశాం కాబట్టి ఈసారి పోటీ చేసే అవకాశం పోస్ట్ దొరికితే కాబట్టి అది కూడా నేను అనేది చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను కలిసి అడగబోయేది, ఇంకా అడగలేదు అనేది డైరెక్ట్ ఎలక్షన్ పెట్టమని. ఎందుకంటే డైరెక్ట్ ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారే పెట్టారు గతంలో చక్రవర్తి మేయర్ అయినప్పుడు, కానీ అంతకుముందు బాలయ్య గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినప్పుడు కానీ డైరెక్ట్ ఎలక్షన్ పెట్టారు. డైరెక్ట్ ఎలక్షన్ పెడితే చాలా బాగుంటుంది. అది అంటే నాకు నేను చేయడానికి నా సీనియారిటీ తగ్గ మర్యాద ఉంటుందని నేను అనుకుంటున్నాను. లేకపోతే నేను కూడా ఒక వెంకటరాజు లాగా లేకపోతే ఒక వార్డుకి పోటీ చేసి మళ్ళీ అవడం అంటే నాకు వెక్కించపరచడం కోసం కాదు. అంటే నాకు ఈ ప్రసవాలు అన్నారు మీరు ఏంటంటే ఒక వార్డు పోటీ చేయడం ఏంటంటే
అంతే అంతే అంతే. ఐ థింక్ ఇట్ ఇస్ క్లారిఫైడ్.